एपी रीआर्गनाइजेशन बिल प्रकार मन पात उम्मीद जिला अदर हैदराबाद तुम जिले की प्रति संवर याबै रूपये रोड डेवलपमेंट इव्वा आ बिल दाने प्रकार प्रति संवर नाबे रूपये गत ईद संवर वरंगल की 250 to 300 crore अवी निजामाबाद जिले मूड कालेश्वर टोटल 100% कालेश्वर की डवर्ट दादी मतलब पेपर डाक्युमेंट तो आरएनबी मंत्री मावड़े जिला आरएनबी मंत्री सिग्गुटे अन्नी डाक्युमेंट दिशा मीट इन एंपी गीआरएस एंपी गुड़ता मिम्मेल प्रजल एमएलए से अलग राष्ट्र प्रभुत्म से अलग केन्द्र प्रभुत्म निधु रोड डेवलपमेंट वे वरंगल जिले की एमें चप्पा बाध्यता एंपी आशा मीटिंग अंत वन सैड अड़ताेमो निजामाबाद दुरद टीआरएस दुरद निजामाबाद टीआरएस आड़ एंपी ने प्रति बैठ पड़ता दयाकर् 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 रेस्पॉन्सिबिलिटी ओर वाल प्रजल की चपटा ఈ 300 కోట్ల రూపాయలు రోడ్ డెవలప్‌మెంట్ కి ఇచ్చిన కేంద్రం ఇచ్చిన డబ్బు ఏం చేసిండు లెక్క దయచేసి ఇయండి మా దగ్గర లెక్క ఏం చేసిరంటే కేంద్రానికి ఫలానా రోడ్లన్నీ ఇచ్చామని ఒక అబ్స్ట్రాక్ట్ తయారు చేసిరు డీటెయిల్ గా ఇయ్యలే రిపోర్ట్ ఇచ్చి కేంద్రానికి ఇచ్చేసిరు అలా డిపార్ట్మెంట్ లో ఏమైతే సర్క్యులేట్ ఏదో తీపిచిన ఆ రోడ్లన్నీ అప్పుడు వేసి కట్టిండు నిజామాబాద్ కేంద్రానికి ఇవాల్ వాడుకుందామని చెప్పి इधर डाक्युमेंट एक्सपोज जी दिशा इकड़ा मुखमे प्रशांत रेडी खचिंग आबूल डवर्टाई दयाकर दीद क्लारी इक सिग्लेन बाफतेआर हृदय स्कीम कलभाल केन्द्र वस्ते ऊपर उच्च इनाग्रेट फौंडेशन स्टोन इनाग्रेशन उद्यम सिग्गुना के अतसो मान इलाकमें केंद्र मंत्री निवाले कदा कहीं कर्तव्य कदा वरंगल जिला की हेरिटेज सिटी किंद 40 कोटी रूपये केन्द्र हेरिटेज प्रापर्टी डेवलपे दिन संघ कुछ प्रपंच मొత్తం ఒక పాండమిక్ సిచువేషన్ లో లక్షల మంది కోట్ల మంది లక్షలేని కోట్ల మంది ఇబ్బందుల పాలైతా ఉంటే లక్షల ప్రాణాలు పోతా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కంట్రోల్ చేసిన గణత మోదీ గారికి ఉంది అయితే ఐబీసీ కోడ్ నార్మ్స్ ప్రకారం వచ్చిందో ఆ విషయంలో असल निजाम शुगर फैक्टरी परिस्थिति ई रकंगा कवडम ओक दुरदृष्टकरम इदोक क्लासिक एग्जांपल प्रपंच स्थायिलो ओक वर्ल्ड क्लास इंडस्ट्री नी ए रकंगा करप्ट पॉलिटिकल सिस्टम नाशनम चेयलो निजाम शुगर फैक्टरी ले जीता जागता सबूत दीनी प्राइवेटीकरण चेयड़मे
ఒక హిస్టారికల్ బ్లండర్ చంద్రబాబు నాయుడు చేసిన పాపం ఆ పాపం ఫలితం ఆయన అనుభవిస్తనే ఉన్నాడు ఆ తర్వాత ప్రైవేటీకరణ చేసినాక మళ్ళీ రివైవ్ అయ్యి యాజమాన్యం నాలుగు లక్షల టన్నులు క్రషింగ్ స్థాయి నుంచి కేవలం రెండు సంవత్సరాలలో పదకొండు లక్షల అరవై ఏడు వేలు టన్నులు క్రషింగ్కి తీసుకెళ్ళి వాళ్ళు రైతులని ప్రోత్సహించి షుగర్ కేన్ కల్టివేషన్ కోసము సుమారు ఐదు వేల రైతాంగం పండిస్తున్న షుగర్ కేన్ని వాళ్ళు ఇరవై ఐదు వేలు రైతులకి పెంచి వాళ్ళకి సీడ్స్ ఫర్టిలైజర్స్ డ్రిప్ ఇరిగేషను లాంటివి అనేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎఫ్ఆర్పి కంటే నాలుగు వందల రూపాయలు అదనంగా ఇచ్చి ఏదో లాస్లలో ఉన్న దాన్ని మంచి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి ఉన్న ప్రణాళిక బట్టి వాళ్ళు ముందుకెళ్తా ఉంటే ఒక్కసారే పదకొండు లక్షల అరవై ఏడు వేల టన్నులు క్రషింగ్ అవుతుంది మళ్ళీ ఇదేదో డబ్బులు సంపాదించేస్తా ఉన్నారు మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులు దాంట్లో హౌస్ కమిటీ అనేసి ఆ హౌస్ కమిటీ రిపోర్టు నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇది మళ్ళా టేక్ ఓవర్ చేసేసుకోవాలా అన్నది ఇయ్యంగానే యాజమాన్యం ముందుకు పోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఇంకా రైతాంగాన్ని పెంచాలా అన్న కన్ఫ్యూజన్లో పడేసింది ఈ తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ యొక్క ప్రోగ్రెస్ని అడ్డుకున్నట్టే ఇవాళ బాగుపరుస్తున్నాడు ఒక ప్రాంతంలో దాదాపు ముప్పై వేల రైతులని మళ్ళా షుగర్ కేన్ వైపు తీసుకొస్తున్నారు అన్ని రైతు కుటుంబాలు వాళ్ళకి ఇది బ్రెడ్ అండ్ బటర్ అయిపోయింది ఇవన్నీ ఏం ఆలోచన మాకేంది మాకు ఎంతసేపు ఏమొస్తుంది ఈ పార్టీలన్నీ ఇటువంటి అవినీతి చేసుకుంటూ ఇవాళ ఎక్కడ కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఈ పార్టీలకి గతిపడతా ఉన్నది ఇక మన కేసీఆర్ గారు అయితే అత్యంత తెలివైన అవినీతి పరుడు మోస్ట్ ఇంటెలిజెంట్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఫ్యాక్టరీ ఇంతో అంతో లాభాలలో ఉండనేమో అందులోకెళ్ళేమో వేసుకపోదామని చూస్తా ఉంటే ఈయన తుట్టిలో బాగోదాం అన్నట్టు లాస్ అయ్యే దాంట్లో కూడా వేసుకపోదామనే ఉన్నది ఈయనకి అప్పటి యాజమాన్యం క్యాప్టివ్ పవర్ ప్లాంట్ పెట్టి ఎక్సెస్ పవర్ జనరేషన్ చేసి రైతాంగాన్ని పెంచడం కాకుండా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి పన్నెండు మెగావాట్లు గవర్నమెంట్కి ఇస్తాం కొనుక్కోండి నాయన అంటే రెండు రూపాయలు అరవై ఏడు పైసలు ఇస్తా అంటాడు వర్కౌట్ కాదండి నాలుగు రూపాయలు ఇవ్వండి ఛత్తీస్గఢ్కి వెళ్ళేమో నాలుగు రూపాయలు పదిహేను పైసలు ఆ రోజులలో కొనుకునేది మరి ఇలా నాలుగు రూపాయలు ఇవ్వమంటే ఇయ్యాడు ఎంతసేపు ఫ్యాక్టరీ బాగుపడొద్దు మరి నువ్వు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తావా అంటే ఆ జియో నెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది తీసిండు రెండు వేల పదిహేనులో ఏప్రిల్ అనుకుంటా దాని ప్రకారంగా టేక్ ఓవర్ చేస్తావంటే టేక్ ఓవర్ చేసే ఆలోచన లేదు కమిట్మెంట్ లేదు ఉన్నదాన్ని ఎడగొట్టాలా అవతల నడిపించడం నడిపినారు
నువ్వు నడిపిస్తావు అంటే నువ్వు నడిపేవు ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసరికి ఎఫ్ఆర్పిఏ వస్తది అదనంగా డబ్బులు రావు అని రైతులు మెల్లగా సోయాకి ఇతర పంటలకు డైవర్ట్ అవడం మొదలైంది యాజమాన్యం పోయి మాట్లాడదాం అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు వెయిట్ చేసుడు దొరనేమో పైకెళ్ళి కిందికి దిగడు అపాయింట్మెంట్ ఇచ్చినాక రోజు రోజులు వారాలు నెలలు గడిచిపోతా ఉంటాయి కోర్టులని ఇన్స్టిట్యూషన్లని మిస్గైడ్ చేయడం 2018 లిఖితపూర్వకంగా రివైవల్ లెటర్ రెజల్యూషన్ ప్లాన్ మేము ఇచ్చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన సమయం కూడా కేటాయించినా కూడా మళ్ళా ఫెయిల్యూర్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఎలక్షన్ స్టంట్ మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మళ్ళా అదే స్టంట్ మళ్ళా రివైవల్ ప్లాన్ తీసుకురా వచ్చేది లేదు ఇక జియో 28 ఏదో 2015 లో రిలీజ్ చేసిండ్రు దాని ప్రకారం డబ్బులు ఇచ్చేసి మాయమాకి ఇచ్చేస్తే మేము వదిలేసి వెళ్ళిపోతామని యాజమాన్యం కూడా తయారైనప్పుడు బోర్డు ఆ ఫ్యాక్టరీ యొక్క బోర్డు నిర్ణయించినట్టు 220 సుమారు కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దానికి కమిషన్లు ఇంట్రెస్ట్లు అన్ని కలుపుకుంటే 327 కోట్ల దాకా ఒక ఫిగర్ కి అరైవ్ అయ్యారు ఎస్బిఐ క్యాపిటల్స్ ద్వారా వాల్యుయేషన్ చేపిస్తే ఆ వాల్యుయేషన్ ఎంతకు వచ్చిందో కూడా 7 వరకు అన్డిస్క్లోజ్డ్ ఉన్నది ఎంత దుర్మార్గులంటే యాజమాన్యం పోయి సార్ ఎంత వచ్చింది చెప్పండి మాకు ఎంత ఇస్తారు అంటే ఏదో నోటికొచ్చిన ఫిగర్ 50 కోట్లు 60 కోట్లు మీకు వచ్చిందంట మరి 50 కోట్లు 60 కోట్లు మాకు వస్తే మరి గవర్నమెంట్ 49% కదా సార్ మేము 51% మరి మీకు ఎంత వచ్చిందంట మాకు ఎంత వస్తుందా 40-45 కోట్లు నేను ఇప్పుడే 40 కోట్లు ఇచ్చి తీసేసుకుంటా మొత్తం మీద జరిగిపోండి అంటే అది చేయరు ఇలాని రన్ చేస్తులని రన్ చేయనియరు శారీజం 35,000 కుటుంబాలు రైతు కుటుంబాలు ఇలా గణవర్తలేవు అప్పటిలో ఎన్నికల సమయంలో కూడా మేము క్యాంపెయినింగ్ లో చెప్పినాం స్పష్టమైన ఇన్ఫర్మేషన్ 1/3 ఆఫ్ ది అమౌంట్ కిక్ బ్యాక్ కావాలని అప్పటి ఎంపీ గారు ఆడ సో ఇట్లా నిర్వీర్యం చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఫ్యాక్టరీ ఈ స్థితికి వచ్చింది ఎంప్లాయీస్ అందరూ రోడ్డు పాలైనరు వాళ్ళ గతి తెలియదు వాళ్ళ ఫ్యూచర్ తెలియదు కానీ ఈ ఐబీసీ ప్రకారం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం మా రైతాంగానికి అక్కడ ప్రజలకి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ కోడ్ ప్రకారం ఈ ప్రాసెస్ లో లిక్విడేషన్ ప్రాసెస్ లో ఫ్యాక్టరీ రివైవల్ కి ప్రయారిటీ ఇస్తారు ఏదో త్వర త్వరగా చేసే ప్రాసెస్ కాదు ఇది 100% ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ शुगर प्रोडक्शन बैकग्राउंड बहुत बहुत अध्यक्ष जी बहुत बहुत धन्यवाद मैं एक गंभीर और विचित्र विषय इस सदन के सामने रखना चाहता हूं हमारे तेलंगाना में पिछले 2 महीने से आरटीसी के 49,000 एम्प्लॉय स्ट्राइक पे थे
वो स्ट्राइक कॉल ऑफ किया गया था, पर ये दो महीने में चीफ मिनिस्टर साहब ने कैबिनेट मीटिंग बुलवा के तीन चार बार डिस्ट्रेसफुल स्टेटमेंट जो दिए हैं, इसके वजह से 38 लोगों की मौत हुई या आत्महत्या किए या डिस्ट्रेस के वजह से हार्ट अटैक से ये गुजर गए थे। सर, ये दो महीने के बाद मुख्यमंत्री जी ने एकदम से यू टर्न लेकर, जो दो महीने में कह रहे थे कि आरटीसी अब इतिहास है, 5000 करोड़ की इसमें घाटा है, हर साल 1000 करोड़ की घाटा आ रहा है, इसका हम बर्डन नहीं ले सकते हैं, और जब कोर्ट ने कहा था केवल आप 47 करोड़ दीजिए ताकि आरटीसी चलेगा, तो सख्त मना कर दिए, आरटीसी अभी घाटे में हम नहीं ले सकते। इसके वजह से, ऐसे स्टेटमेंट्स के वजह से, और उन्होंने ये भी कहा कि 49,000 एम्प्लॉयज सेल्फ डिसमिस हो गए। सेल्फ डिसमिस ये कॉन्स्टिट्यूशन में किधर है किसी को भी नहीं पता, और एकदम से यू टर्न लेकर वो उनको सबको दावत में बुलाकर कहते हैं कि मैं 1000 करोड़ दूंगा, हर साल 1000 करोड़ दूंगा, आरटीसी को प्रॉफिट में लाऊंगा और उनके बच्चों को फी रीइंबर्समेंट दूंगा, प्रोविडेंट फंड का अरियर दे दूंगा। अगर ये सब करना है तो वो एक 40-50 दिन पहले कर दे तो 38 लोगों की जान बच जाती थी। अभी इसकी जिम्मेदार कौन है सर, ये एकदम से यू टर्न कैसे लिए? सर, ऐसे ही मार्च और अप्रैल में 21 बच्चों की, इंटरमीडिएट बच्चों की आत्महत्या कर लिए बच्चे ने, इसलिए कि एक ग्लोबरीना करके कंपनी को वैल्यूएशन दिया गया आंसर शीट्स का, इंटरमीडिएट का, जो जिनको कोई एक्सपीरियंस नहीं है, और जो डिस्टिंक्शन स्टूडेंट्स है उनको जीरो दिया गया है, फेल कर दिया गया है। सर, बहुत ही इंपॉर्टेंट है सर, एक बच्चों साथ दो सब्जेक्ट मत लीजिए, एक लीजिए आप। सर, इसका जिम्मेदारी कौन ले रहे हैं? सर, वो रिवैल्यूएशन गए जब उनको 90+ मार्क्स मिले, जब तक उन्होंने आत्महत्या कर चुकी है। सर, इसका रिस्पॉन्सिबिलिटी, जिम्मेदारी कौन ले रहे हैं? संतोष कुमार, मुख्यमंत्री जी 6 साल हो गए सर सेक्रेटरीट आके, वो ऑफिस नहीं जाते हैं, ये महाशय को कौन बताना? सर, ऑफिस की जाइए और थोड़ा रिव्यू करिए, 6 साल से सेक्रेटरीट नहीं जा रहे सर, जान जा रहे सर, महिलाओं की जान जा रहे हैं सर, आपने देखा क्या हुआ हैदराबाद में पिछले 3-4 दिनों में? टू बिगिन विद, हु इज असदुद्दीन ओवैसी? आई वॉन्ट टू इन्फॉर्म ऑल द माइनॉरिटी कम्युनिटी, लेट मी इंट्रोड्यूस असदुद्दीन ओवैसी प्रॉपरली टू यू। ही इज अ पॉलिटिकल ब्रोकर, पूरी माइनॉरिटी मुस्लिम समाज का दलाल है वो। वो हर इलेक्शन से पहले निजामाबाद में आता, भड़काऊ भाषण देता और गंपा गुप्ता आपका वोट एक जमाने में कांग्रेस को भेजता था, आज केसीआर को भेज रहा है। एक दलाल से ही इज नथिंग मोर और नथिंग लेस देन अ पॉलिटिकल ब्रोकर। दूसरी बात, बीजेपी को और आरएसएस, मोहम्मद पहलवान से तू और तेरा भाई पटने से बचो। तेरा भाई पट गया, हर साल 6 महीने अस्पताल में बिताता, वो जो पट गया उसको चिपकाने के लिए हर साल 6 महीने लंदन में अस्पताल में बिताता। तेरी हैसियत नहीं है, तेरी खानदान की हैसियत नहीं है बीजेपी के बारे में बात करने का। अभी सब्जेक्ट पे आते, ये ब्रोकर का लाया निजामाबाद, ये ब्रोकर ने निजामाबाद गोची सेक्युलरिज्म गुरी माटाड़ी, ईन पार्टी पेर आल इंडिया, एना पार्टी पेर एदो मुस्लिम एदो नोर तिगदी ఆ నోరు తిరగదు, మాకు ఏం చేయమంటుంది? దిగుమాల పేర్లు పెట్టుకుంటే నోరు తిరగదు. ఇలా పార్టీలనే ముస్లిం పేరు సమాజం ఉన్నది. ఇక ఈడు వచ్చి నిజామాబాద్ కి సెక్యులరిజం నేర్పుతాడు. ఈయన జీవితంలో ఎప్పుడన్నా
మైనారిటీ ఏరియా బయట ఎప్పుడన్నా విడిపెట్టిన ఈ పార్టీ పేరు ఎప్పుడన్నా మైనారిటీ ఆ గల్లీలోకి బయటకు వచ్చి మీటింగ్ పెట్టిన దమ్ముండే ఆయన వీడొచ్చి సెక్యులరిజం మనకి నేర్పారు కాశీపు పురాణం చదివినట్టుంది కథ ఇక ఈయనకి ఎన్ఆర్సీ పెడతానంట ఇబ్బంది అంట ఈయనకు ఒక్కడికే ఇబ్బంది ముస్లిం సమాజంలో ఒకటికి ఇబ్బంది లేదు ఈయనకి ఎందుకు ఇబ్బంది అంటే ఇలా నాయన పేరు ఆయనకి తెలవకుండా నేను చెప్తా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అలా తాత పేరు అబ్దుల్ రెహమాన్ వాహిద్ ముత్తాత పేరు తులసి రామదాస్ అది బయట పడుతుందని ఈయనకి ఎన్ఆర్సీ తోటి ప్రాబ్లం ముస్లిం సమాజానికి జెన్యున్ ముస్లింల గోడికి ఎన్ఆర్సీ తోటి ప్రాబ్లం లేదు ఇసుంటి బ్రోకర్లు వచ్చి అగ్రెసివ్ స్పీచ్లు ఇచ్చి మత కలహాలు రేకెత్తించి రాజకీయ వ్యభిచారం చేసుకునే ఒక బ్రోకర్ అసదుద్దీన్ ఓవైసీ ఇంకా ఇంకోటి కేసీఆర్ జబ్ తక్ జిందా హే దోనో సాథ్ మే కామ్ కరే అంటే కేసీఆర్ జబ్ తక్ జిందా హే కేసీఆర్ మొన్ననే మాట్లాడింది నేను బ్రహ్మాండంగా ఉన్నాను ఆరోగ్యం నాకి నా లివర్లు లంగ్స్ అన్ని మంచినే ఉన్నాయి నేను ఇంక 20 ఏళ్ళు బతుకుతా అని మొన్ననే మాట్లాడిండు ఈయనకి ఏమైనా డౌట్ ఉందా పోతారని టుప్పుకని పోతారని ఇలా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండి నిన్న అరే మా అందరికీ డౌట్ లేదు కేసీఆర్ అందరు మేమందరం కోరుకుంటా ఉన్నాం ఏడుకొండల స్వామిని కేసీఆర్ నిండా 100 ఏళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో బతకాల కానీ ఇవో ఓవైసీ ఆయన పార్ట్నర్ ఓవైసీకి పెద్దకూడదు అయితే మరి పార్ట్నర్ అయితే ఏమైతుడు ఓవైసీకి ఈయన డౌట్ ఉన్నది ఆయన మంత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ నెక్స్ట్ ఏమన్నాడు ఎందుకని కుటుంబాన్ని పోతుండే ఇది కేసీఆర్ చెప్పుని మరి ఏమైనా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికి ముఖ్యమంత్రి ఆయన ఏమైనా ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఉంటే చెప్పండి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి ఆల్రెడీ కేటీఆర్ ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకుంటున్నారు కేబినెట్ ఓవైసీ ఏమో బతికినంత కాలం అంటున్నాడు ఇదేందో కొంచెం రాష్ట్ర ప్రజలకు తెలవాలా Aimed at providing house for poor is a marvel as it caters to the primitive need of every person to have a comfortable living space. Women are worshipped in our country as deities. She is the spine of a family. To have her lead a life with self-respect and security is our collective responsibility. We have witnessed how the phenomenal Swachh Bharat enriched the self-respect of daughters, sisters and mothers. But women of my state are denied of such self-respect when funds allotted under this scheme are diverted to other flagship schemes of state government, the CAG report says it. I have recently come across from various credible news sources that the government might consider, if feasible, a new housing rental plan in crowded metros for the migrant workers below 3 lakh income. Providing every poor of this nation with a pakka house by 2022 is possible as addressed by Honorable President with collective efforts from state and center, unlike my state, which is immune to the aspiration of people to have a house of their own. Ayushman Bharat, the world's largest health insurance system, is a boon to millions of families where medical expenses are costing lifelong savings of individuals. Unfortunately, few states, one being mine, Telangana, has not opted for this scheme. The reasons are apparent: political hegemony issues, vested interests, and of course the sedimented apathy towards the poor people's lives.